పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యపు వెలుగులో మనం చూసినట్టయితే ఈ దిన అంశము హఠాత్తుగా వచ్చేటువంటి ఆపదలు ఏవి, వాటికి పరిష్కారం ఏంటి అన్నటువంటిది అంశాన్ని మనం చూసినట్టయితే పరిశుద్ధ గ్రంథంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి 31 సామెతల అధ్యాయాలలో 4 సార్లు హఠాత్తుగా అన్నటువంటి విషయము ఆయన ప్రస్తావించాడు. తెలుగు భాషలో హఠాత్తుగా అన్నటువంటి మాట ఏంటంటే అకస్మాత్తుగా అన్న పదం కంటే హఠాత్తుగా అన్నటువంటి మాట మరింత లోతైనటువంటిది. అంటే ఎవరు ఊహించని విధంగా, ఎవరు ఎదురు చూడని విధంగా, ఎవరు చెప్పని విధంగా వచ్చేటువంటి ఆపదల గురించి మహాజ్ఞానైన సొలొమోను రాశాడు. గమనించండి, మనకు అనేక ఆపదల గురించి మనం హెచ్చరికలు వింటాం. వాతావరణంలో ఏవైనా మార్పులు వస్తే ప్రభుత్వం వారు ముందుగానే హెచ్చరిక చేస్తారు, ఇలా తుఫాన్ రాబోతుంది, ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఖాళీ చేయాలి. అంటే ఆ యొక్క తుఫాను ఆపదకు హెచ్చరిక చేయబడేటువంటి అవకాశం ఉంది. కరోనా వైరస్ వచ్చినప్పుడు దాని గురించినటువంటి హెచ్చరికలు ప్రభుత్వం వారు ఎన్నో చేశారు. ఇలా ఒక ఆపద వచ్చింది, దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో ఉండాలి, రకరకాల హెచ్చరికలు అంటే ఈ ఆపదను తప్పించుకోవడానికి. అయితే సొలొమోను మాట్లాడుతున్నటువంటి ఈ 4 ఆపదలు హఠాత్తుగా వచ్చేటువంటి ఆపదలు. కాబట్టి మనం ఏ ఆపదలు వస్తాయో వాటి గురించి హెచ్చరికలు వినడం మంచిది, అవి పాటించడం మంచిది. అందుకే చాలామంది వైరస్ టైంలో ఇంట్లో ఉండమన్నారు, ఉండడం మంచిది. కాబట్టి ఈ టైంలో చాలామంది సామెతల గ్రంథం పూర్తిగా చదవడం చాలా ఆశీర్వాదకరం. సాధారణంగా మనుషులు సామెతల గ్రంథం రోజుకొకటి చదువుతారు, అంటే నెలలో 31 అధ్యాయులు కాబట్టి కొంతమంది ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుతారు. మరి 30 దినంలో ఉన్న రోజున 2 అధ్యాయులు చదివి వాటిని పూర్తి చేస్తారు, మంచిదే. ఇప్పుడు టైం లండిగా ఉంది చదవడానికి. కాబట్టి నా సలహా ఏమిటంటే, నీకు టైం కల్పించుకొని సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు చదివినట్టయితే ప్రతి విషయం గురించి ఓ అద్భుతమైన అవగాహనకు వస్తుంది. అనేక విషయాలు మహాజ్ఞాని వాటిలో ప్రస్తావించాడు, మనకు తెలియదు. ఎందుకంటే రోజుకోటి చదవడానికి అలవాటు పడ్డాం, ఆ చదివింది మళ్ళీ మర్చిపోతాం, దానివల్ల అంత పెద్ద ప్రయోజనం లేదు. అయితే ఆ వాటిని మనం ఒకేసారి చదివి వీలైతే కంఠాపాఠం చేస్తే చాలా మంచిది. దేవుని కృపల్న 31 సామెతలు నేను 2 భాషల్లో కంఠాపాఠం చేశాను, తెలుగులో చేశాను, ఇంగ్లీష్లో కూడా చేశాను. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆ విధంగా చేయడం వల్ల నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఈ సామెతలు నేర్చుకున్న తర్వాత నా జీవితంలో ఒక అనుభవం ఏంటంటే, సాధారణంగా నేను ప్రభువుని నమ్మక ముందు నా విద్యాభ్యాసంలో నేను చాలా యావరేజ్ స్టూడెంట్, అంత తెలివి లేదు, చదివే తెలివి లేదు, చదివింది గుర్తుపెట్టుకునే తెలివి కూడా లేదు. అందుకే పరీక్ష రాసిన ప్రతిసారి 35 మార్కుల కొరకే నేను పరీక్ష రాసేవాడిని. 50 ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, ఆ రోజుల్లో ర్యాంకులు లేవా వాస్తవంగా. అయితే కూడా ఎప్పుడే కానీ సెకండ్ క్లాస్ రావాలని కానీ ఫస్ట్ క్లాస్ రావాలని కానీ నా మనసులో ఊహలో కూడా లేదు. ఎందుకంటే మనకు 35 వస్తే చాలు అనుకునేవాడిని, అంత జ్ఞానం లేనివాడిని.
కొంతమంది నా అజ్ఞానాన్ని చూసి గేలి చేసేవారు. అయితే యేసు ప్రభువు నమ్మిన తర్వాత, ఆయన వాక్యం ధ్యానం చేసిన తర్వాత, ఆయన వాక్యపు వెలుగులో చూసిన తర్వాత, ముఖ్యంగా సామెతల గ్రంథం అంతా కంఠపాఠం చేసిన తర్వాత నాలో గొప్ప మార్పు నేను చూడగలుగుతున్నాను. ఎందుకంటే వాక్యంలో చెప్పబడిన ప్రకారము ఆ యొక్క సామెతలు మనం చదివినప్పుడు మనకు వచ్చేటువంటి జ్ఞానం గురించి కూడా మొదటి అధ్యాయంలో చాలా చక్కగా వివరించబడింది. కాబట్టి అక్కడ రాస్తాడు, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతల యందు బుద్ధి కుశలతనిచ్చు ఉపదేశమునందుటకును అన్నటువంటి ఆ యొక్క జ్ఞానమంతా కూడా అక్కడ రాస్తాడు. ఇంకా అంటాడు, జ్ఞానము గనవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొను. కాబట్టి మనకు జ్ఞానం కావాలన్నా వివేకం కావాలన్నా సామెతల గ్రంథంలో సమృద్ధిగా ఉంది. ఇది అందరి కొరకు, నా కొరకు పెట్టింది కాదు, అందరి కొరకు పెట్టింది. కాబట్టి మీరు సామెతలు చదివి గొప్ప జ్ఞానం పొందాలని నేను కోరుతూ ఉన్నా, అది నా అనుభవం. సరే, మనం టాపిక్లోకి వస్తాం. నాలుగు హఠాత్తు ఆపదలు. సామెతల గ్రంథం 24:22 ఆయన ఇలాగంటున్నాడు, నా కుమారుడా యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము, అలాగు చేయని వారి జోలికి పోకుము, అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. కాబట్టి హఠాత్తుగా సంభవించేటువంటి ఒక ప్రమాదం గురించి సొలొమోను రాస్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి జ్ఞాని ఆయన. ఆయన ఒక మాట చెప్పాడంటే ఆ మాటను మనం ఎంత అయినా ధ్యానం చేయొచ్చు. ఆయన సింపుల్గా మనిషి జీవితం అంతటిని కూడా కొన్నిసార్లు ఒక్కొక్క వాక్యంలో వివరించాడు. ఈయన ఏం చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలకు ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు భక్తిగా జీవించాలనుకుంటున్నారు, మీరు ఏం చేయాలంటే మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో దేవుణ్ణి ఘనపరచాలి, రాజును ఘనపరచాలి, అలాగూ చేయని వారి జోలికి పోకము. గమనించండి, ఈ లోకంలో మనుష్యులకు అసలు దేవుణ్ణి ఘనపరచాలి అన్న తలంపు ఉండదు. అంటే నేను కూడా హిందూ భక్తి చేశాను, కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి ఘనపరచాలన్న తలంపు నాకు ఆ రోజుల్లో లేదు. దేవుడు నాకేమిస్తాడు, దేవుణ్ణి పూజ చేస్తే నాకు ఏమేమి లాభాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ నాకు మేలు దొరుకుతుంది, అంతేకాని దేవుణ్ణి ఘనపరిచేటువంటి ఆత్మీయత గురించి నేను బైబిల్ ద్వారా, యేసుప్రభు ద్వారానే తెలుసుకున్నాను. కాబట్టి దేవుణ్ణి భక్తి కలిగిన వారమని చెప్పుకునే వారికి సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, నీవు దేవుణ్ణి ఘనపరచాలి. దేవుణ్ణి ఘనపరిచే వారితోనే నీవు సహవాసము చేయాలి. నీవు అలా చేయకపోతే, అంటే ఏంటి, నీవు దేవుణ్ణి ఘనపరచకపోతే, దేవుణ్ణి ఘనపరచని వారితో సహవాసము కలిగి ఉంటే హఠాత్తుగా నీకు ఆపద సంభవిస్తుంది అంటున్నాడు. ఈ ఒక్క మాటను మనం లోతుగా ఆలోచన చేయాలి. నిజంగా నీ జీవితంలో దేవుణ్ణి ఘనపరిచే మనసు నీకుందా? లేదు, నిన్ను నీవు ఘనపరచుకోవాలని, నీ డినామినేషన్ని ఘనపరచుకోవాలని, నీ సంస్థను ఘనపరచుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే
నీ భక్తి సరైంది కాదు, ఆపద హఠాత్తుగా నీ మీదికి వచ్చే ప్రమాదం ఉంది. సొలొమోన్ చెప్తున్న మాటలు గమనించండి. లోకంలో మనం చూస్తే లోకం తీరు అది అలాగే ఉంటుంది. మీరు లోకంలో ఎక్కడ మీటింగ్స్ చూసినా, ఏ ఫంక్షన్ను చూసినా, అక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు మనుషుల్ని గణపరుస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళని పొగడము, వీళ్ళు వాళ్ళని పొగడము, ఈయనకు మించిన వాడు లేడు అని ఒక్కరినొకరు పొగడుకోవడం అన్నటువంటిది సర్వసహజం. విచిత్రం ఏమిటంటే వాళ్ళందరికీ దేవుని భక్తి అంతో కొంత ఉంటుంది, కానీ వాళ్లకు తెలియదు, సత్యం తెలియదు. ఏం తెలియదంటే మనం మనుషుల్ని కాదు దేవుణ్ణి గణపరచాలన్న సత్యం వాళ్లకు తెలియదు. యేసు ప్రభువుని వాళ్ళు తెలుసుకుంటే వాళ్లకు సత్యం తెలుస్తుంది. సరే, యేసు ప్రభువుని ఎరిగినటువంటి మనమేం చేస్తున్నాం? మనమేం చేస్తున్నాం? నేను వాళ్ళ కంటే నేను గొప్ప, వీళ్ళ కంటే నేను గొప్ప, నా ఇల్లు గొప్ప, ఇలా గొప్పలు చెప్పుకుంటూ పోతున్నాం. గమనించండి, దెర్ ఈజ్ ఎ డేంజర్ అహెడ్. నీవు దేవుణ్ణి ఘనపరచకపోతే కరోనా కంటే భయంకరమైన ఆపద. ఎందుకంటే ఈ తెగుళ్ళు, ఈ వైరస్లు వచ్చేది తెలుస్తుంది, జాగ్రత్త పడేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇవి హఠాత్తుగా వస్తాయి. కాబట్టి మనము వాక్యం బాగా చదివి అవి రాకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఘనపరచాలి. కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళ బర్త్డేలు కేవలం వాళ్ళని పొగిడించుకునేకే జరుపుకుంటారు. ఓ 20 మంది 30 మంది వస్తారు, వాడిని పొగుడుతారు, వాడు సస్తే నరకానికి పోతాడు. బైబిల్ చెప్తుంది అపోస్తుల కార్యములో హేరోదు ఓ అద్భుతమైన ప్రసంగం చేశాడు. వాని ప్రసంగంలో దేవునికి ఘనత లేదు, వాని తీరులో దేవునికి ఘనత లేదు. వాడు కేవలం అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు. వినే వాళ్ళు కూడా ఆయన మాటలను బట్టి అహో ఓహో అని ఆయన్ని పొగిడారు. బైబిల్ చెప్తుంది వాడు దేవుణ్ణి ఘనపరచనందున యెహోవా దూత వాణిని మొత్తెను, వాడు చనిపోయాడు. హఠాత్తుగా వచ్చింది అక్కడ, ఎవరు అనుకోలే. మంచి సంబరం జరుగుతున్నటువంటి సందర్భం అది. అద్భుతమైన మాటలు ఒకడు చెప్తున్నాడు, వినేవాళ్ళు తలలూపుచు ఆహా ఓహో అంటున్నారు. అయితే అకస్మాత్తుగా నాశనం వచ్చింది. కారణం ఏమిటంటే అక్కడ దేవునికి ఘనత లేదు. కాబట్టి మన జీవితంలో మనల్ని మనం ఘనపరచుకోవడానికి భయపడాలి. మన జీవితం ద్వారా కేవలం దేవుని నామం మాత్రమే ఘనపరచబడాలి. మనం చేసే పనులు దేవునికి ఘనత తీసుకొని రావాలి. అసలు నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? ఫోటోల్లో పడ్డానికి చేస్తే చాలా కష్టం. నువ్వు తిండి పంచుతూ ఫోటోలు పెట్టుకొని నీ పేరు గొప్ప చేసుకోవాలనుకుంటే ఆపద హఠాత్తుగా వచ్చే ప్రమాదం. నీకే తిండి దొరకని పరిస్థితి వస్తుంది. అయితే నువ్వు దేవుని మహిమ కొరకు చేయాలి. యోహాన్ అన్నాడు ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గించాల్సింది. ఒకవేళ ఏదన్నా నువ్వు చేస్తే ఇది దేవుని కృప వలన మేము చేశాం, దేవునికే మహిమ అని నువ్వు చెప్పగలగాలి. పొగిడించుకోవడానికి ఘనపరచుకున్న కాదు. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నాడు చాలా స్పష్టంగా, నువ్వు దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని యొక్క సిస్టమ్ని ఘనపరచాలి, ఆయన యొక్క ఆర్డర్ని ఘనపరచాలి, లేకపోతే ఆపద హఠాత్తుగా వస్తుంది. అక్కడ వారి కాలము ఎప్పుడు ముగియనో ఎవరికి తెలియదు. అంటే అట్లాంటోళ్ళు ఎప్పుడు చనిపోతారో ఎవరికి తెలియదంట. డాక్టర్లకు కూడా తెలియదు. ఎందుకంటే తెలియదు అంతే. బాగానే ఉన్నారు,
మొన్నటిదాకా బాగా పొగిడించుకున్నాడు. మొన్నటిదాకా పబ్లిక్లో చాలా గంభీరంగా కనిపించారు. కానీ హఠాత్తుగా కాబట్టి దేవుణ్ణి కనపరిచే మనస్సు కొరకు నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా జీవితం ద్వారా మీ నామము ఘనపరచబడాలి. నేను కాదు, దావీదు అన్నాడు 115:1 మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. కాబట్టి 70వ కీర్తనలో దావీదు అన్నాడు, నీ నామమును ప్రేమించు వారందరూ కూడా దేవుడు నిత్యము మహిమ పరచబడునుగాక అని చెప్పుకుందురుగాక అన్నాడు. కాబట్టి మన యాటిట్యూడ్ దేవుణ్ణి కనపరచాలి. ఇంకో విషయం అక్కడే చెప్తున్నాడు, నీ యాటిట్యూడ్ అలా ఉండాలి. అట్ ది సేమ్ టైం అలాంటి యాటిట్యూడ్ అంటే దేవుణ్ణి ఘనపరచని వారి జీవితాలతో నువ్వు పొత్తు పెట్టుకోకూడదు, వారి జోలికి పోకూడదు. వారికి సాధ్యమైనంత జ్ఞానంగా బ్రతకాలి నువ్వు. ఇక్కడ ఒక విషయం ఆలోచన చేయాలి, నీకు దేవుణ్ణి ఘనపరచే మనస్సు ఉంటే కూడా, మళ్ళా మహాజ్ఞానం అంటున్నాడు, ఇట్ ఈజ్ నాట్ ఎనఫ్. ఇంకొకటి చెప్పాడు, అలాగు ఘనపరచని వారి జోలికి నువ్వు పోవద్దు. ఎందుకు ప్రభువు నమ్మిన క్రైస్తవులకు కష్టాలంటే దేవుణ్ణి ఘనపరచని వారితో సహవాసం చేస్తారు, దేవుణ్ణి ఘనపరచని విషయాల్లో జోక్యం చేసుకుంటారు, దేవుణ్ణి ఘనపరచని విషయాలలో పొత్తు కుదుర్చుకుంటారు. కాబట్టి హఠాత్తుగా కష్టాలు, హఠాత్తుగా ఆపదలు తటస్థిస్తున్నాయి. కాబట్టి ఓన్లీ గాడ్. గమనించండి, చాలామంది యేసు ప్రభు ఒక డాక్ట్రిన్ ఉంది, వాళ్ళు ఏం చెప్తారంటే తండ్రిని మాత్రమే మేము ఘనపరుస్తాం, యేసు ప్రభువుని మేము అంతగా పట్టించుకోం అని చెప్తారు. యోహాను సువార్త 5:23 ఏం చెప్తుందంటే, యాక్చువల్గా నువ్వు దేవుణ్ణి ఘనపరచటం గురించి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయన పంపిన తండ్రిని ఘనపరచడు. గమనించండి, యేసు ప్రభువుని ఘనపరచనటువంటి వ్యక్తి ఈ సృష్టికర్తను ఘనపరచలేడు. ఈ లోకంలో ఎవరైనా సరే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఘనపరచాలంటే కండిషన్ ఏమిటంటే, ఆయన పంపిన యేసుక్రీస్తుని ఘనపరచి తీరాలి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు నీ జీవితం అప్పగించబడాలి, ఆయనకు నీ జీవితాన్ని లోబరుచుకోవాలి, ఆయన్ని ఘనపరచాలి అని బైబిల్ చెప్తుంది. ఆయన్ని ఘనపరచకపోతే నీకు దేవుడే లేడు. కాబట్టి ఆయన్ని ఘనపరచాలి. ఘనపరచడం అంటే ఆయన మాటలని పాటించాలి, ఆయన మాటలకు సరెండర్ కావాలి, ఆయన మాటలన్నీ ధ్యానించాలి, ఆయన మాటలకు ఆయన సిస్టంకు నిన్ను నీవు లోబరుచుకుంటే అప్పుడే దేవుణ్ణి ఘనపరచటం. యేసు ప్రభు స్వయంగా చెప్పినాడు లూకా సువార్త 6:46 నేను మీతో చెప్పిన మాట మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎలా అన్నాడు. ప్రభువా, నిన్ను ఘనపరుస్తున్నామని
నోటితో చెబుతూ ఆయన మాటలకు విలువ ఇవ్వకపోతే అది సరైంది కాదు. కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా నిన్ను ఘనపరిచే మనస్సు మాకు ఇవ్వండి. వాక్యం చదవాలి, టైం చదవాలి. నేను ఎప్పుడూ చెప్తుంటాను, అసలు బైబిల్ రోజుకు ఒకరే ఒక్కసారే చదవాలని ఎవరు చెప్పారు? 90 మంది ఈ లోకంలో బైబిల్ రోజుకు ఒక్కసారే చదువుతారు, అది ఎవరు చెప్పారు? దివారాత్రములు ధ్యానించమని బైబిల్ చెబితే, ప్రభువు రాకడ వరకు చదవమని పౌలు తిమోతిని హెచ్చరిస్తే, లేఖనములో ఈ సంగతులు మీకు తెలియవా, వెళ్ళి నేర్చుకోమని యేసు ప్రభు చెబితే, మనం ఒక్కసారి బైబిల్ చదివి మూలపెట్టేసి ఇంకా లోకంతో కలిసిపోతున్నాం. కాబట్టి ఆయన వాక్యం చదివితే ఆయనను ఘనపరిచే కృప దేవుడు నీకు ఇస్తాడు, నీ లోపాలు తెలియజేస్తాడు, వాటిని సరి చేస్తాడు. అప్పుడు నువ్వు దేవుని ఘనపరుస్తావు, దేవుని భద్రత నీకు తోడుగా ఉంటుంది. సరే, ఇంకా 3 విషయాలు ఉన్నాయి, బహుశా నెక్స్ట్ టైం అవి చూస్తాం. ఇది బాగా మీ మనసులో నాటుకోవాలి. ఏంటంటే, దేవుణ్ణి ఘనపరచాలి, యేసును ఘనపరచుటయే సృష్టికర్తను ఘనపరచుట అన్న విషయం నీలో నాటుకోవాలి. యేసు ప్రభుని ఘనపరచటం అంటే ఆయన మాటలకు లోబడదమే అన్నటువంటి విషయం నీకు అవగాహన కావాలి. కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా చదవండి. ఆయన్ని ఘనపరిస్తే నీకు భద్రత ఉంది, లేకపోతే హఠాత్తుగా. కాబట్టి ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా ఎవరైతే గొప్పలు చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నశించిపోయే జంతువులను పోలి ఉన్నారని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన్ను ఘనపరచాలి, ఆయనకు మహిమ తీసుకొని రావాలి, బైబిల్ బాగా చదవాలి. నాకు ఒక తలంపు వచ్చింది, బైబిల్ ఎక్కువ చదవడానికి ఇష్టపడతాను నేను. రోజుకి మినిమం 1 గంట సేపు బైబిల్ చదవడం నాకు అలవాటు. అయితే ఒకరోజు ఒక తలంపు వచ్చింది, ఏంటంటే భోజనం టిఫన్ నైట్ భోజనం చేసేటప్పుడు కూడా మనం ఎందుకు మన ఆత్మకు ఆహారం పెట్టకూడదు అనిపించింది. కాబట్టి అది అలవాటు చేసుకుంటున్నాను నేను. సైంటిఫిక్గా కూడా భోజనం నిదానంగా నమిలి మింగడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. అయితే మనుషులకి అన్నం చాలా త్వరగా తినడం అలవాటు, టీవీలు చూస్తూ కడుపు ఉబ్బిపోయేంత వరకు తినేస్తుంటారు, ఎందుకంటే టీవీ చూస్తుంటారు, దాంట్లో ఏదో వస్తూ ఉంటుంది. నేను కూడా ఒకప్పుడు చూశాను అలాగ. అయితే వాక్యం చదివిన తర్వాత ఇవన్నీ వ్యర్థమైనవి, మన ఆత్మకు ఆహారం పెట్టాలి అని ఒక తలంపు వచ్చింది. కాబట్టి నేను భోజనం టిఫన్ చేసినప్పుడంతా కూడా దేవుని వాక్యం ధ్యానించడం అలవాటు చేసుకున్నాను. నాకు అనిపించింది నా బాడీకి నేను ఫీడింగ్ ఇస్తున్నాను, నా స్పిరిట్కి కూడా నేను ఫీడింగ్ ఇవ్వాలి. కాబట్టి నేను భోంచేసే టైంలో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు 111 వచనాలు ఇవి చెప్పుకోవడానికి 15 నిమిషాలు పడుతుంది. కాబట్టి అలాగ అలవాటు చేసుకున్నాం. ముందు 5 నిమిషాల్లో భోజనం తినేసేవాడిని. అయితే ఇప్పుడు నిదానంగా మనసులో వాక్యం ధ్యానిస్తూ 3 అధ్యాయాలు ముగించేంతవరకు నిదానంగా భోంచేయడం అలవాటు చేసుకున్నాం. దానివల్ల చాలా ఆరోగ్యం ఉంది, సంతోషం ఉంది, ఆత్మబలంగా ఉంది. గమనించండి, ఈ 70 వాక్యాలు కంఠపాఠం చేసే చాలామంది చేశారు, వాళ్ళ సాక్ష్యాలు మీరు వింటారు. వాళ్లకు నేను చిన్న సలహా ఏమిటంటే, మీరు అదేదో మేమేదో చేసేసాము, మాకు 1000 రూపాయలు వచ్చింది,
ఆ 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టేశాము అని మొత్తం మర్చిపోకపోకండి. మీకు వీలైతే మీరు భోంచేసేటప్పుడు నెమ్మదిగా మీ మనసులో 70 వాక్యాలు జ్ఞాపకం చేసుకోండి. ఐ థింక్ ఇట్ టేక్స్ 12 మినిట్స్ అనుకుంటాను. కాబట్టి ఆ 12 మినిట్స్లో మీరు చెప్పుకుంటూ మనసులో భోంచేయండి. అప్పుడు మీ శరీరంకు శక్తి, మీ ఆత్మకు శక్తి వస్తుంది. చివరిగా మన ధ్యానాంశం ఏమిటంటే దేవుణ్ణి ఘనపరచాలి. పౌలు అన్నాడు గల్తీ పత్రికలో, వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరచిడి. ఆ మాట నాకు చాలా ఇష్టం. నేను 15 దేశాలకు సేవకి వెళ్ళినప్పుడు ఆ మాట నేను జ్ఞాపకం చేసుకున్నది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సేవకి, ప్రభువా నా ప్రసంగం విని వాళ్ళు నన్ను ఘనపరచకూడదు, వీడు గొప్పోడు అనుకోకూడదు, నన్ను బట్టి వారు నిన్ను మహిమపరచాలి. అది పౌలు యొక్క ఆశ అని అన్నాడు గలతీ పత్రికలో 1:10 ఉంటుంది. చాలా అద్భుతమైన మాట, వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరచరి. కాబట్టి యేసు నమ్ముకున్న నీవు వాక్యానుసారంగా దేవుణ్ణి ఘనపరిస్తే ప్రజలు కూడా నిన్ను బట్టి దేవుణ్ణి ఘనపరుస్తారు. ఆయన కుమారుడు యొక్క రక్తంలో కడగబడిన అనుభవం నీకు ఉండాలి. ఆయన్ని తెలుసుకుంటేనే, ఆయన్ను ఘనపరిస్తేనే, ఆయన మాటలకు లోబడితేనే నీకు భద్రత. కాబట్టి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తము ద్వారా మీ పాపములు క్షమించబడినట్లు ఈ మాటలు వింటున్న వాళ్ళు ప్రార్థన చేసుకోండి. విన్నవాళ్ళు అవును ప్రభా, నా జీవితంలో నేను ఎవరెవరినో ఘనపరుస్తున్నాను, నన్ను ఘనపరుచుకుంటున్నాను, దయతో క్షమించమని. దేవుణ్ణి ఘనపరిస్తే నీకు భద్రత ఉంది, సేఫ్టీ ఉంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, అవును తండ్రి, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను జీవిత సారాన్ని వడబోసి అద్భుతమైనటువంటి సందేశం ఆయన మాటల్లో ఉంది. అవును తండ్రి, దేవుణ్ణి ఘనపరచాలి. దేవుణ్ణి ఘనపరిచే వారితో మాత్రమే సహవాసం చేయాలి, మిగిలిన వారితో జాగ్రత్తగా ఉండాలి అని మీరు హెచ్చరించారు. కాబట్టి కుమారుణ్ణి ఘనపరచువాడే తండ్రిని ఘనపరచువాడనుంది. యేసయ్యా, మేము మీరు చెప్పినట్టుగా మారు మనస్సు అనుభవం కలిగి ఉన్నవారమై మీ మాటల పైన మేము మా ఆత్మీయ గృహాన్ని కట్టుకోవడానికి వరదలొచ్చినా వాన వచ్చినా గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా అది నిలబడినని మీరు సెలవిచ్చారు. కాబట్టి మా ఆత్మీయ జీవితాలను మీరు భద్రపరచండి, మీ వాక్యం ద్వారా మాకు వివేకం పుట్టించండి. సొలొమోను కంటే గొప్పవాడని మీరు చెప్పారు. కాబట్టి మీ మాటల సారం మాకు శక్తిని ఇచ్చుటకు, తద్వారా మీ యొక్క చిత్తం చేయుటకు సహాయము చేయమని. మీ రాజ్యమును మీ నీతిని వెదికిన వారికి మిగిలినవన్నీ కూడా అనుగ్రహింపబడతాయన్నారు. కాబట్టి ఈ వాక్యం వింటున్న వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో భయాలు ఉన్నాయి, ఎన్నో ఔషధులు ఉన్నాయి. అయితే మీ వాక్యం చెబుతుంది మిమ్మను ఘనపరిచి మీ వాక్యానికి లోబడితే మీరు అన్నీ పరిష్కరిస్తారు. అట్టి కృప మా అందరికీ అనుగ్రహించమని మీకే సమస్త ఘనత స్తుతి మహిమలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథములోని 1000 వాక్యములు కంఠాపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠాపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠము చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠము చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబుల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది.